ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని చీరాల టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా మోడీ గుంటూరు పర్యటనకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మట్టికుండలో నీటితో పగలగొట్టి వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సజ్జా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చేసిన తర్వాత కనీసం విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. హామీలు అమలు చేయాలని అడిగిన వారిపై లాఠీచార్జ్ చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదలకి ఆంధ్రప్రదల నోట్లో మట్టి నీరు కొట్టి ఈరోజు గుంటూరులో బహిరంగ జరగబోతున్నారు. దాన్ని మా తెలుగుదేశం కార్యకర్తలు, మా చీరాల ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. మోదీకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయకుండా మొండి చేసి చూపించి ఈరోజు ఏదో సాధించామో, ఏదో ఏదో ఇచ్చామని చెప్పేసి మన ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర వాళ్ళ నోట్లు మట్టి కొట్టి ఆంధ్రాకి ఏం చేయకుండా ఇక్కడికి వచ్చి బహిరంగ సభలు పెట్టి ఆంధ్ర వాళ్ళకి అందించామని చెప్తా ఉన్నారు. ఏమిచ్చారో వాళ్ళు చెప్పాలి. అందుమూలంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా ఈరోజు మా చీరా నిజాం ప్రజలందరూ కలిసి మోదీ గోపాక్ నినాదంతో అందరూ కలిసి కలిసికట్టుగా మన చీరాడు సర్కిల్లో అతని